దేవుని నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది దేవుని నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది యెహోవాను నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితి, మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితి, యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితి, యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితి, యెహోవాను నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది యెహోవాను నామము. నీ ప్రజల రక్షంభుగా యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షంభుగా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమే లేకుండు, అగ్నిలో పడవేసిన భయమేమి లేకుండు, యెహోవాను నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది యెహోవాను నామము. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు పేరట మీ అందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. దేవుడు తన ఉచితమైన కృప చేత మనల్ని పోషిస్తూ మనల్ని జీవింపు చేస్తూ ఆయన రాజ్యానికి సిద్ధపరచడానికి అనేక తరుణాలు మనకి ఇస్తున్నాడు. కనుక వాటిని మనం సద్వినియోగం చేసుకోవాలని ఈ యొక్క సమయంలో ప్రభు పేరట మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఈ రాజ్యం కోసం, ఈ లోకం కోసం నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడో, అందులో ప్రవేశించడానికి మనం ఎప్పుడు సిద్ధముగా ఉండాలి అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. షారోను పావర స్వరం అనే పరిచర్య ద్వారా దేవుని యొక్క ఉద్దేశాలు, తలంపులు, దేవుని ఆలోచనలు మానవుని పట్ల, తన బిడ్డల పట్ల, తన భక్తుల పట్ల ఏ విధముగా ఉందో ఆలోచన మనకు న్యాయం చేయటానికి, ఆలోచనలు సఫలం కావటానికి కావలసిన సంగతులు చెప్పడానికి మీ ముందుకు రావడం జరుగుతుంది. దేవుడు తన విలువైన గ్రంథాన్ని మనకిచ్చాడు. ఆ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా చదువుకోవాలి. బైబిల్ గ్రంథం లేకుండా ఒక విశ్వాసి పరలోకరాజ్య ప్రవేశానికి అవసరమైన ఆలోచనలు ఇందులో ఉన్నాయి. కనుక అది లేకుండా పవిత్రమైన జీవితం జీవించాలంటే చాలా కష్టం.
సరిగా దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలం ఎవరైనా నాటబడినదే ఆకువాడక తన కాలం ముందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండును. అతడు చేయనంత సఫలమగనని దావీదు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఈ సమయంలో ఈ పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు జ్ఞాపకం చేయాలని ముందుకు రావడం జరిగింది. యెహోవా దేవుడి గురించి ఎప్పుడు చెబుతూ సైన్యములకు అధిపతి యెహోవా అని చెప్తూ ఉంటారు. సైన్యాలకు అధిపతి రాష్ట్రపతి ఉంటాడు, ప్రెసిడెంట్ మన దేశానికి. ఆ రాష్ట్రపతి అంటే సైన్యాధిపతి, ఎయిర్ ఫోర్స్, నావీల్, తర్వాత మిలిటరీ, ఈ మూడు సైన్యాలకి అధికారి, సైన్యాధ్యక్షుడు, రాష్ట్రపతి అంటారు. అలాగే దేవుడిని మన బైబిల్ గ్రంథంలో సైన్యములకు అధిపతి యెహోవా ఎక్కడ చూసినా ఆయన పేరు పెట్టినప్పుడు ఆ మాట మెన్షన్ చేస్తుంటారు. కనుక ఆయన సైన్యాధిపతి, తన సైన్యము ఈ లోకంలో ఉంది, తన రాజ్యం కోసం సిద్ధపరుస్తున్నాడు. ప్రతి ఒక్క క్రైస్తవ విశ్వాసి సైనికుడిగా ఉండాలి, ఒక యోధుడిగా ఉండాలి. యోబు భక్తుడు అంటాడు, ఈ భూమి మీద నరుల కాలం యుద్ధకాలము కాదా అంటాడు. లోకంలో యుద్ధం, సైతానుతో యుద్ధం, దురాత్మ శక్తులు, అంధకార శక్తులు, చీకటి శక్తులు, అధికారులతో యుద్ధము, పాపముతో యుద్ధము, శరీరానికి ఆత్మకి యుద్ధము. సైనిక జీవితాలు చూస్తే ఎంతో వేదన, భారము. సెలవులకు ఇంటికి వస్తారు, వెళ్ళిపోయేటప్పుడు ఆ భార్య, పిల్లలు, తల్లిదండ్రులు గోల పెడతారు, మళ్ళీ వస్తాడో రాడో. సైనికుడు అంటే రాజ్యం కోసం, దేశం కోసం, తన రాజు కోసం ప్రాణాలు పణంగా పెట్టేవాడు సైనికుడు. ఇక మనము కూడా క్రీస్తు సైనికులుగా లోకంలో జీవించాలి అని పౌలు గారు ఎక్కువగా ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. రెండవ తిమోతి రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో ఈ విషయాలు స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాడు. నా కుమారుడా, క్రీస్తు యేసునందు నా కృపచేత బలవంతుడవు కమ్ము. క్రీస్తు యేసు కృపచేత బలవంతుడవు కమ్ము. నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన విడిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించుము. ఈ సువార్త, ఈ పరిచర్య, నా ద్వారా ఏమి నేర్చుకున్నావో ఈ సంగతులు సామర్థ్యము గల నమ్మకమైన వారికి అప్పగించాలి. నేడు క్రైస్తవ్యము అల్లకల్లోలం ఎప్పుడు కారణము నాయకులు సరిగా లేరు. సామర్థ్యము గల ఏమన్నాడు ఇక్కడ, ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించు అంటూ, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడెవడును యుద్ధమునకు పోవున్నప్పుడు తను దండులో చేర్చుకున్న వాడిని సంతోష పెట్టవరనని ఏ జీవన వ్యాపారంలో చిక్కుకోడు. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమము ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. ఆధ్యాత్మిక పాఠాలు ఇవి, ఆత్మక పాఠాలు. బడికెళితే బడి పుస్తకము, గుడికెళితే గుడి పుస్తకము. బడి పాఠాలు, గుడి పాఠాలు. ఒక సామర్థ్యమైన నమ్మకమైన ఒక సేవకుడికి, ఒక విశ్వాసం ఉండవలసిన లక్షణములు ఈ జీవన పోరాటంలో, ఈ లోక పోరాటంలో. పౌలు గారు అనేక హెచ్చరికలు చేస్తున్నాడు తిమోతి ద్వారా. తిమోతికి చెప్తున్నాడు, నా కుమారుడా, నా తిమోతి, దైవజనుడా, మంచి సైనికుడు, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించు. సైనికుడెవడను యుద్ధమునకు పోవన్నప్పుడు తను దండులో చేర్చుకున్న వాడిని సంతోషపెట్టవరనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమము ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. ఆత్మను సంపాదించే వాడికి అక్షయ కిరీటము, ఆత్మను కాపాడుకున్న వాడికి చెప్తున్నాడు నీతి కిరీటము, ఆనంద కిరీటము, అతిశయ కిరీటము.
ఈ లోకాన్ని విడిచి పరలోకాన్ని వెళ్ళగానే ఆ దేవుడు ఆ కిరీటాలు ఇవ్వబోతున్నాడు. అందుకే ఆయన ఈ లోకంలో ముళ్ళ కిరీటం వేసుకున్నాడు, నీకు మహిమ కిరీటం ఇవ్వడానికి, నీకు జీవ కిరీటం ఇవ్వడానికి, అక్షయ కిరీటము అతిశయ కిరీటము ఇవ్వడానికే ఆయన ముళ్ళ కిరీటం ధరించి ఆయన మన కొరకు ఆయన నలిగిపోయినట్టు ఒక సైనికుడిగా, ఒక సైనికుడు ఏ విధంగా వీరమరణం పొందుతాడో ఆ విధంగా ప్రభువు మరణమును జయించిన మగాడు మనగాడు. అటువంటి ప్రభువు యొక్క సైనికుడిగా నీవు జీవించడానికి ఇష్టపడితే ఈ సమయంలో నాలుగు విషయాలు, ప్రాముఖ్య విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ పౌలు గారు తన శిష్యుడికి చెప్పిన నాలుగు విషయాలు, ఒకటి, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడి వలె నాతో కూడా శ్రమను అనుభవించు. సేవ అంటే ప్రేమ అన్నాడు, ప్రేమ అంటే త్యాగం అన్నాడు, సేవ అంటే సరదాలు షికారులు, సేవ అంటే ఆస్తులు సంపాదించుకోవడం కాదు. సేవ అంటే ఏ ప్రభువు నిన్ను ఆకర్షించి పాపాత్ముని పుణ్యాత్ముడిగా చేసి జీవమార్గానికి తీసుకుపోవడానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టి నిన్ను కొనుక్కున్నాడో, నిన్ను కన్నాడో, నిన్ను కొన్నాడో, ఆ ప్రభు కొరకు ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉండాలి. అది సైనికుని యొక్క కర్తవ్యము. ఏ దేశం కోసం పోరాడుతున్నాడో సైనికుడు, వాడు శత్రువుని వాడిని దునమాడాలి, సంహరించాలి. అతని కర్తవ్యం అది, తన దేశాన్ని తన ప్రజలను రక్షించుకోవాలి. ఈరోజు మనం సుఖంగా బ్రతుకుతున్నామంటే, ఆనందంగా బ్రతుకుతున్నామంటే, స్వేచ్ఛగా బ్రతుకుతున్నామంటే, అక్కడ బోర్డర్లో సైనికులు కాపలా కాస్తున్నారు. ఇక ప్రియ దేవుని బిడ్డ, నిబ్బరమైన బుద్ధి గలవారే, మెళకవుగా ఉండు. మీ విరోధి అపవాది గర్జించ సింహమోలే ఎవరిని మునింగుదని వెతుకుతూ తిరుగుతున్నాడు. మనుషుల ఆత్మను నరకానికి తీసుకుపోవడానికి తిరుగుతున్నాడు, వేటాడుతున్నాడు, వేటగాడు వాడు. అటువంటి వేటగాని చేతిలో నుంచి ఆత్మను రక్షించడానికి నువ్వు ఒక సైనికుడిగా నీ జీవితాన్ని ప్రభువుకి అప్పగించాలని ఈ సమయంలో ప్రభువు పేరట మీకు మనవి చేస్తున్నాను. కనుక సైనికుడు, ఓ తిమోతి, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడి వలె నాతో కూడా శ్రమను అనుభవించము. ఒకటి, ఒక మాట, శ్రమను అనుభవించాలి. కీర్తన 119 కీర్తన 71 వచనములో, నీ కట్టడలు నేను నేర్చుకున్నట్లు శ్రమనొందుటి ఉండుట నాకు మేలాయను. నీ కట్టడలు నేర్చుకున్నట్లు శ్రమనొందుట నాకు మేలు. బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు అని పౌలు గారు తన అనుభవాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ భక్తుడు దావీదు అంటున్నాడు, నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనందు ఉండు నాకు మేలాయను. అదే అధ్యాయంలో 67 వచనములో, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యము నేను అనుసరించి నడుచుకునిచున్నాను. శ్రమ కలగక మునుపు త్రోవ విడిచిపెట్టా, నా ఇష్టానుసారముగా బ్రతికా. ఎప్పుడైతే శ్రమ కలిగిందో నీ వాక్యమును నడుచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. శ్రమ తగిలితే కానీ వ్యక్తి దేవుడి దగ్గరికి రాడు. ఒక దెబ్బ తగిలితే కానీ, ఒక నష్టం జరిగితే కానీ దేవుడు తెలుసుకోలేడు, దేవుడు అక్కర్లేదు. డబ్బు ఉన్నంత వరకు దేవుడు అక్కర్లేదు, ఆరోగ్యం ఉన్నంత వరకు దేవుడు అక్కర్లేదు, జీవితం హాయిగా సాగిపోతున్నప్పుడు దేవుడు అక్కర్లేదు. ఎప్పుడైతే దెబ్బ తింటాడో, ఎప్పుడైతే నష్టపోతాడో, ఎప్పుడు ప్రాణం మీదకి వస్తుందో, ఎక్కడ భగవంతుడా, ఎక్కడున్నావు దేవుడా? ఇది మానవుని యొక్క బలహీనత. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని. ఇప్పుడు శ్రమ పొందిన తర్వాత నీ వాక్యం నడుచుకుని వచ్చున్నానని ఇక్కడ జ్జ్ఞాపకం చేస్తున్నాడు. ఫిలిప్పి వ్రాసిన పత్రిక 1:30 మార్చి చెప్తున్నాడు, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమ పడుటయు ఆయన పక్షముగా మీకు అనుగ్రహించబడెను. పూర్వకాలం చూస్తే భక్తులంతా శ్రమలే. మా నాన్నగారు బిషప్ సంగీతరావయ్య గారు, వారు ప్రభు సేవకు వచ్చారు, ప్రభు పిలుచుకున్నాడు, ప్రభు ఏర్పాటు చేశాడు, నువ్వు శ్రీకాకుళం అడవుల్లో సేవ చేయాలని. విజయవాడలో చేయొచ్చు, రాజమండ్రిలో చేయొచ్చు, విశాఖపట్నంలో చేయొచ్చు, కానీ ప్రభు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి. సైనికులు ఎక్కడికి వెళ్ళమంటే, కమాండర్ ఆగ్నిస్ అక్కడికి వెళ్ళాలంటే, అక్కడ నేను వెళ్ళలేను అనాలి అన్న వీలు లేదు. కనుక ఆయన మరి 60 పరిచర్య అక్కడ అన్యుల మధ్య, హిందువుల మధ్య, పేదల మధ్య, అడవి మనుషుల మధ్య తన జీవితాన్ని అంకితం చేశాడు. పెళ్లి చేసుకున్నాడు, పెళ్ళైన కాడ నుంచి వాళ్ళకి శ్రమలే. 40 బాత్రూమ్ లేదు, ఎవరో బట్టలు ఇస్తుండేవాళ్ళు. నేను డిగ్రీ వరకు ఎవరో బట్టలు ఇస్తే వాళ్ళు వేసుకునేవాళ్ళం. ఒక వ్యాపారం లేదు, వ్యవసాయం లేదు, ఉద్యోగం లేదు, దేవుడే ఆధారం.
శ్రమ. ఆయన ఎంతో శ్రమపడ్డాడు యేసయ్య మన కొరకు. అది ఇక్కడ అంటున్నాడు, క్రీస్తు యేసు విశ్వాసం ఉంచడం మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షముగా మీకు అనుగ్రహించబడింది. ఇంకా 1 Timothy 3:12 చెబుతాడు, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. నువ్వు దేవునితో నడవాలంటే, ఆయనలో భక్తిగా జీవించాలంటే నువ్వు హింస పొందడానికి సిద్ధంగా ఉండాలి. సైనికుడు చావడానికి సిద్ధంగా ఉండాలి అంటే నువ్వు వాడి రిక్రూట్మెంట్ కావాలి. యుద్ధానికి వెళ్ళాడు వస్తాడు రాదో తెలియదు. ఇక ఓ తిమోతి, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడి వలె నాతో శ్రమపడమని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. యేసు ప్రభువారిని గురించి కూడా హెబ్రీ రాసిన పత్రిక 5:7 కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. యేసయ్య శరీరధారిగా ఉన్న దినములో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుంచి రక్షించగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు గలవాడై ఉన్నందున ఆయన అంగీకరించబడెను. ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. నీ క్రమశిక్షణ నాకు ఉరిశిక్షలా ఉందట గాలిపటం. క్రమశిక్షణ ఉరిశిక్షలాగా ఉండొచ్చు. శ్రమ కలిగిన పొందుది అన్నో త్రోవ విడిచి తిని అని భక్తులందరూ పౌరు గారి కష్టాలు వింటే తట్టుకోలేం మనం. ఎందుకురా బాబు ఈ సేవ? కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు సైనికుడిగా విశ్వాసిగా యోధునువుగా నువ్వు జీవించాలంటే ఈ లోకంలో క్రీస్తు కొరకు నిలబడాలంటే ఒకటి శ్రమను అందాలి, రెండవదిగా యజమానిని సంతోషపెట్టాలి. ఏ యజమాని రిక్రూట్ చేసుకున్నాడో, యజమానికి నేను పిలుచుకున్నాడో, యజమానిని ఏర్పాటు చేసుకున్నాడో వారిని సంతోషపెట్టాలి. ఆ భార్య భర్తను సంతోషపెట్టాలి. ఆ సేవకుడు యజమానిని సంతోషపెట్టాలి. ఆ పిల్లలు తనను సంతోషపెట్టాలి. ఇది బాధ్యత. రెండవదిగా యజమానిని సంతోషపెట్టాలి. మలాకి 1:6 ఈ విధంగా వ్రాస్తున్నాడు, కుమారుడు తన తండ్రిని ఘనపరుచును కదా, దాసుడు తన యజమానిని ఘనపరుచును కదా. నా నామాన్ని నిర్లక్ష్యపెట్టే యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏది, నేను యజమానినైతే నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నాడని అడుగుతున్నాడని మలాకి జ్ఞాపకం చేస్తున్నాడు. Luke 12:47 తన యజమాని చిత్తమెరిగి ఉండి సిద్ధపడక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. యజమాని ఎప్పుడు వస్తాడో, ప్రొద్దుగొంకి వేళ వస్తాడో, అర్ధరాత్రి వేళ వస్తాడో, కోడికోత వేళ వస్తాడో, తెల్లవారుజామును వస్తాడో, యేసయ్య మన యజమాని ఆయన రాబోతున్నాడు. ఆయన నువ్వు సిద్ధముగా ఉండాలి అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక యజమానిని సంతోషపెట్టాలి. నువ్వేం చేస్తావో నాకు తెలియదు, ఆయన సంతోషపెట్టు. శ్రమ పడతావో, ఇరుకు పడతావో, ఇబ్బంది పడతావో, త్యాగం ఏమైపోతావో, నీ జీవితం ఎప్పుడు యజమానిని సంతోషపెట్టడానికి సిద్ధంగా ఉండాలి. నేను పిలుచుకున్నాడు పాపము నుంచి, చెడుగు నుంచి, లోకము నుంచి నేను లాక్కున్నాడు, భయంకరమైన నరకము నుంచి తప్పించాడు. నువ్వు మాత్రం చేయలేవా? కనుక ఒకటి శ్రమ పడాలి ఆయన కొరకు, రెండవది ఆయనను సంతోషపెట్టాలి, మూడవదిగా ఈ జీవన పోరాటంలో చిక్కుకోకూడదు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఆత్మానుసారంగా ప్రారంభిస్తారు, తర్వాత శరీరానుసారంగా వెనక్కి వెళ్ళిపోతారు. నేను చూస్తున్నాను మనం అంతా అంతే, ఎవరు ప్రత్యేకం కాదు. 2 Peter 2:20 చెబుతున్నాడు, ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానం చేత ఈ లోక మాలిన్యము తప్పించుకున్న తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయించబడిన మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే మనం నశించుటకు వెలుగు తీయవారము కాక ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసములో ముందుకు సాగాలి అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఈ జీవన పోరాటంలో చిక్కుకోకూడదు. ఎలీషా తర్వాత గెహాజీ ప్రవక్త కావాలి. ఈ జీవన వ్యాపారంలో చిక్కుకుపోయాడు, తన స్థానాన్ని కోల్పోయాడు. యేసు ప్రభు శిష్యులలో 12 యూదా ఇస్కరియోతు గొప్ప సేవకుడు కావాలి, ఆత్మ రక్షకుడు కావాలి, రక్షించేవాడై ఉండవలసిన యూదా ఈ లోక విషయాలు జీవన వ్యాపారంలో చిక్కుకుపోయినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు గారు చెప్తున్నాడు తిమోతికి, తిమోతి దేమ అనేవాడు మనతో ఉండేవాడు కదా, అతను ప్రార్థనాపరుడు భక్తుడు కదా, ఇప్పుడు వాడు నన్ను విడిచి వెళ్ళిపోయాడయ్యా లోకంలోనికి. కనుక నా ప్రియ దేవుని బిడ్డ, క్రీస్తు యేసు సైనికుడిగా ఒకటి నాతో కూడా శ్రమను అనుభవించాలి, రెండవదిగా యజమానిని సంతోషపెట్టాలి, మూడవదిగా
ఈ లోక వ్యవహారాల్లో చిక్కుకోకూడదు. శరీరాశ నేత్రాశ జీవపు డంబము ఈ తండ్రి వలన కలిగినవి కావు. ఎవడు లోకముతో స్నేహము చేయునో వాడు దేవునికి విరోధి. నీ యజమానికి విరోధి అయిపోతావా? శత్రువు అయిపోతావా? నీ యజమాని పాడు చేస్తావా? నమ్మకమైన వాడమని, యథార్థపరుడమని, భక్తుడమని నీ చేతిలో పెడితే సైనికుడికి తుపాగిస్తారండి. ఎవరు పెడతారు? కాల్చడానికి కాదు, యుద్ధంలో శత్రువు కాల్చడానికి. జాగ్రత్త. ఒకసారి వెలిగించబడిన తర్వాత నీ భక్తి జీవితాన్ని జాగ్రత్తగా కొనసాగించుకోవాలని ఇక్కడ మరి ప్రభు చేత హెచ్చరిక చేయబడుతున్నాం. దానియేలు గురించి చెబుతాడు. ఆ దానియేలు గ్రంథములో 6వ అధ్యాయములో 20వ వచనములో ఒక చక్కని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. దానియేలు, నీవు సేవించుతూ నీ దేవుడు రక్షించగలిగినా దాన్ని నేను నా దేవుడి దృష్టికి దుర్దోషినిగా కనబడుతుంది కనుక ఆయన దూతలను పంపి సింహమును నాకు హాని లేకుండా చేసి నేను యథార్థముగా నమ్మకంగా నేను నిర్దోషినిగా కనిపించాను. ఏ విశ్వాసం తీసుకున్నానో ఆ విశ్వాసం నిలబడ్డాను కనుక నా జీవితంలో గొప్ప కార్యం చేశాడని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అది ఈ సమయంలో దేవుని బిడ్డగా మనం జీవించాలంటే లోక విషయాల్లో చిక్కుకోకూడదు. దాన్ని విడిచిపెట్టావు, పాప విషయంలో చనిపోయావు, బాప్తిస్మం పొందావు, జల సమాధి అయిపోయావు, క్రీస్తును ధరించుకున్నావు కనుక పండు కోసము, తిండి కోసము, విండి కోసము జీవన వ్యాపారంలో చిక్కుకోకూడదు. ఎంతకాలం ఉంటావు? ఎప్పుడొకప్పుడు విడిపోవలసిందే. కనుక ఈ ఆస్తి అంతస్తు ఇక్కడే ఉండిపోతాయి, ఏమి నీతో రావు. ఈ లోకం మాయా, మాయా సంసారము. ఇటువంటి లోకము నుంచి దేవుడిని ఏర్పరచుకొని తన సైనికునిగా, తన రాజ్య పౌరునిగా చేసుకోవడానికి ఆశపడుతున్నాడు. కనుక ఈ సమయంలో దేవుని సైనికునిగా, ఒక వీరునిగా, దేవుని పక్షముగా నిలబడి శత్రువులతో యుద్ధం చేయాలంటే ఒక సైనికుడిగా నీ బాధ్యత ఏమిటంటే, నీ కర్తవ్యం ఏమిటంటే, ఒకటి ఆయనతో కూడా శ్రమ పడాలి, రెండవది ఆయనను సంతోష పెట్టాలి, మూడవది ఈ జీవన వ్యాపారంలో చిక్కుకోకూడదు అని ఇక్కడ పౌలు గారు తన శిష్యుడైన తిమోతికి రాస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. నాలుగవదిగా చెప్తున్నాడు చివరిగా, నియమం ప్రకారము పోరాడాలి. జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. ఒక క్రమం ఉండాలి. క్రమం లేకపోవడం అక్రమం. ఎక్కడి నుంచో రాదు, క్రమం లేకపోవడమే అక్రమం. అక్రమము చేయవారలారా, నా యుద్ధను తెలుగు పొండి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారు రండి. నేను ఆకలి కొంటే ఆహారం ఇచ్చారు, నియమం ప్రకారం పోరాడాడు. ఏం చెప్పిందో శాస్త్రం, ఏం చెప్పిందో ధర్మశాస్త్రం. వినువారు దాన్ని గొప్పవారు కాదు, దాని ప్రకారం జీవించేవారు గొప్పవారిని దేవుని వాక్యం సెలవిస్తుంది. నియమము ప్రకారము, ఒక క్రమముగా, ఒక పద్ధతిగా. బ్రేకులు లేని బస్సుల్లో వెళ్ళకూడదు, బ్రేకులు లేని బళ్ళుల్లోకి తిరగకూడదు. కనుక ప్రియ దేవుని బిడ్డ, దేవుని పనిముట్టుగా, దేవుని సేవకుడిగా, ఒక నమ్మకమైన వారిగా ఆయన పెద్ద పని నీకు అప్పగించాడు, ఒక టార్గెట్ నీకు ఇచ్చాడు. నశించిపోతున్న ఆత్మల పట్ల భారము కలిగి ఎరుకో ఎరుశులమని ఎరుకోకు వెళుతున్నాడు. దారిలో దొంగలు చేతులు చిక్కాడు. దొంగలంటే ఈ మామూలు దొంగలు కాదు, వాడు దియ్యాలు. దొంగలంటే దియ్యాలు, మామూలు దొంగలైతే కొట్టేసి డబ్బులు తీసుకుంటారు. ఈ దియ్యాలు వస్త్రాలు తీసుకున్నాయట. దొంగలు వస్త్రములు దోచుకున్నారు మొట్టమొదటే. ఇప్పుడు ప్రభు నమ్ముకున్నావు, ప్రభు సైనికుడిగా ఉన్నావు, ఒక యూనిఫామ్ నీకు, రక్షణ వస్త్రము, పిండి వస్త్రము, మహిమ వస్త్రము, ఎన్నో ఒక వస్త్రాలు నీకు ఇచ్చాడు. ఈ వస్త్రాలు సాతాను తీసివేసి దిగంబరిక చేస్తాడే. నువ్వు ఎలాగున్నావో ఆలోచించుకో. అప్పుడు అక్కడ వచ్చాడు మంచి సమరయుడు వచ్చాడు. ఆయన గాడిని దుచ్చేసుకున్నాడు, ద్రాక్షరసం బ్రద్దలు కొట్టాడు, ఆ కళ్ళని గాయాలను కడిగాడు. తర్వాత నూనెని బ్రద్దలు కొట్టాడు, ఆ గాయాలకు పూశాడు, కట్లు కట్టాడు, గాడిద మీద ఎక్కించుకుని తీసుకుని పోటుకుల వాడి ఇంటికి తీసుకెళ్ళాడు. ఒక సైనికుడి ఇంటికి తీసుకెళ్ళాడు. బాయ్, వీడు దెబ్బతిన్నాడు దారిలో, దొంగల చేతిలో చిక్కాడు, కొర ప్రాణంతో ఉన్నాడు, చూచాను, వాడు తీసుకొచ్చాను. నేను చేయవలసింది చేశా, నువ్వు చేయవలసింది చేయటానికి 2 ధ్యానారాలు ఇస్తున్నాను, వీటితో వీడిని పరామర్శించు. 2 ధ్యానాలు బైబిల్ గ్రంథం, పాత నిబంధన, కొరత నిబంధన, 2 ధ్యానారాలు కూడా బైబిల్ నీకు ఇస్తున్నా. దీనితో వీడిని పరామర్శించు, వాడు ఏ విధంగా ఉండాలో, ఏ విధంగా బ్రతకాలో విషయాలు బోధించేవాడిని పరామర్శ బలపరచు.
సిద్ధపరచు. ఒకవేళ ఇవి చాలకపోతే ఇంకేమైనా ఖర్చు చేస్తే నేను వస్తున్నా మళ్ళీ నీకు ఇస్తా. కనుక ప్రభు త్వరగా రాబోతున్నాడు. వాని వాని క్రీ చొప్పున ప్రతి వానికి జీతం సిద్ధంగా ఉన్నాడు. కనుక దానియేలు గొప్ప అధికారి ఆ దేశమంతటి అయినప్పటికీ దినానికి ముమ్మారు ప్రార్థన చేసుకునేవాడు. దానియేలు గొప్ప రాజు చక్రవర్తి, దినానికి 7 సార్లు ప్రార్థించుకునేవాడు. యేసయ్యా దేవుని కుమారుడు, దేవుడు రాత్రంతా ప్రార్థించేవాడు. దేవుని కుమారుడికే ప్రార్థన అవసరమైతే ఈ మట్టి మనిషికి ప్రార్థన ఎంత అవసరం? ఈ సమయంలో దేవుని వాక్యములో చదువుతున్న నీవు, దేవుని వాక్యం వింటున్న నీవు, నీ జీవితంలో నీ దేవునికి పనికొచ్చే విధంగా ఉండాలి. అందుకే నిన్ను బ్రతికిస్తున్నాడు. భయంకరమైన కరోనాలో 50 లక్షల మంది చచ్చిపోయారు. ఎందుకు నిన్ను బ్రతికిస్తున్నాడంటే ఆయన పని నమ్మకంగా చేస్తావని, ఆయన పని అనేకల మంది సాక్షిగా నిలబడతావని నిన్ను బ్రతికిస్తున్నాడు. మర్చిపోకు, నువ్వు దేవుని సైనికుడిగా ఈ దేవుని జీవన పోరాటంలో, ఈ ఆత్మ శరీర పోరాట యుద్ధములో నువ్వు నిలబడాలి. జయించాలంటే, శత్రువుని జయించాలంటే, అపవాదిని జయించాలంటే క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడిగా నువ్వు పోరాటం చేయడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. దానికి కావలసిన యొక్క లక్షణాలు, ఒకటి శ్రమపడడానికి ఇష్టపడు, సుఖపడడానికి ఇష్టపడకు. అంటున్నాడు అబ్రహాం, అంటున్నాడు ఏ ధనవంతుడా, నీవు జీవితం అంతా సుఖపడ్డావు, ఇప్పుడు ఇక్కడ యాతన పడుతున్నావు. వాడు జీవితం అంతా కష్టపడ్డాడు, శ్రమపడ్డాడు, ఇప్పుడు సుఖపడుతున్నాడు. జాగ్రత్త ఆలోచించు, ఇంకా సుఖాల కోసం అరులు చేస్తున్నావేమో. గెహాజీ ఏమైపోయాడు, ఆకాన్ ఏమైపోయాడు, బిలాము ఏమైపోయాడు తెలియదా? ఈ సమయంలో దేవుని వాక్యం వింటున్న శ్రోతలందరికీ ప్రభు పేట మనవి చేస్తున్నాను. ప్రభు త్వరగా రాబోతున్నాడు, ఆయన రాజ్యంతో రాబోతున్నాడు. కనుక ఆ రాజ్యంలో ఆయన బిడ్డగా, ఆయన సాక్షిగా, ఆయన కిరీటాలు ధరించి ఆయనతో రాజ్యం చేయాలంటే ఒక మంచి సైనికునిగా ప్రభు కోరం నిలబడాలని జ్ఞాపకం చేస్తున్నాను. చివరిగా 4 విషయాలు. 1, ఆయనతో శ్రమపడాలి. 2, ఆయనను సంతోషపెట్టాలి. 3, జీవన వ్యాపారంలో చిక్కుకోకూడదు. 4, నియమం ప్రకారము నువ్వు పోరాడాలి అని ప్రభు పేట మనవి చేస్తున్నాను. కనుక ఈ మాటలు మీ హృదయంలో ఫలించాలని ప్రార్థన చేయండి. ప్రభు యొక్క బిడ్డగా, సైనికుడిగా, ఒక మంచి సైనికుడిగా నువ్వు పోరాడి జీవితంలో విజయం పొందాలని, అటువంటి భాగ్యాన్ని అనుగ్రహించాలని ప్రార్థిస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి యేసయ్యానికి స్తోత్రాలు. ఇంతవరకు నీ బిడ్డల మీద నీ మాటలు చెప్పాం ప్రభువా, నీ బిడ్డలు వింటున్నారు నాయనానికి స్తోత్రాలు. వినడం మాత్రమే కాకుండా ప్రభువా, వినవారు ధన్యులు కాదు, వాటి ప్రకారం జీవించేవారి ధన్యుడని ప్రభువా. నేటి నుంచి నీ సైనికుడిగా, వీరునిగా ప్రభువా, లోకమును జయించడానికి, పాపమును జయించడానికి, శత్రువుని జయించడానికి ఆయన ఈ 4 లక్షణాలు మా జీవితంలో ప్రవేశపెట్టి తద్వారా నియమం ప్రకారం పాడే శక్తి మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. వింటున్న ప్రతి వారిని దీవించండి. ఈ కార్యక్రమాలకు సహాయం చేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి నీవే మహిమా ఘనత ప్రభావాలు పొందుకొనుమని, అడుగు వాటన్నిటికంటే, ఊహించే వాటన్నిటికంటే అత్యధికముగా చేసే శక్తి కలిగిన యేసయ్య నామమును వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్ష యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము నిరంతరం మీకు, మీ కుటుంబాలకు తోడుగా ఉండి ఆధ్యాత్మికంగా అభివృద్ధి పరచునుగాక. ఆమేన్.